మనలారా నమస్కారం మాది కుప్పగండ్ల వెల్దండ మండలం ముందుగా అంతా నమస్కారం మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్ అయితే ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ వచ్చేసి కుప్పగండ్ల గ్రామం వెల్దండ మండలం నగర్ కర్నూలు జిల్లా అయితే ఇక్కడికి మనం రావడం గల కారణం ఏంటంటే మరి రైతన్న వచ్చేసి పర్వతాలు గారు వీరు వచ్చేసి ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఆవుల పోషణలో ఉన్నారు మరి ఎలాంటి ఆవులు వీళ్ళు పోషణ చేయడం జరిగింది ప్రస్తుతం మరి ఎలాంటి ఆవులు ఉన్నాయి వీటి మెయింటెనెన్స్ అనేది ఎలా చేస్తూ ఉంటారు అంటే ఇచ్చేటువంటి దాన కావచ్చు మేత కావచ్చు తర్వాత వీటికి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇట్లా మనం ఏంటి అసలు ఈ యొక్క ఆవుల పోషన్ చేయడం ద్వారా మరి వారికి ఏమైనా ఉపాధి లభిస్తుందా ఏంటి అనేది మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే సరే కదా నమస్తే నమస్తే తిషన్ మీరు అంటే ఈ ఆవుల పోషణలో ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇరవై ఏళ్ళు అవుతుంది సార్ ఇరవై ఏళ్ళు ఓకే ఇరవై ఏళ్ళప్పుడు మీకు ఎలాంటి ఆవులు ఉంటుండే ఇరవై దశ తెచ్చిను దివే తెచ్చి చేసిన అంటే ఇప్పుడు మనకు అప్పుడు ఎట్లాంటి ఈ జెర్సీ ఆవులు ఉంటుండేనా లేకపోతే మనకు చెలక ఆవులు ఫస్ట్ బాల్ ఉంటుండే బాల్ తీసేసి కల్తీ దేశ ఆవులు తెచ్చిన కల్తీ దేశ ఆవులు తీసి ప్యూర్ దేశ తెచ్చిన ఓకే అంటే ఫస్ట్ మీకు బర్రెలు ఉండే ఫస్ట్ బాల్ ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు బర్రెలు అన్నట్లు చూసారు మీరు బర్రెను పది సంవత్సరాలు చూసినాం పది సంవత్సరాల తర్వాత ఆవులు చేసిన ఎందుకు మళ్ళీ అట్లా బర్రెలు తీసేసి ఆవులు తీసుకొచ్చి ఆవులు బర్రె నాలుగు ఇస్తుంది ఆవు పది పది లీటర్లరా అయితే ఇంకా పెద్దగా ఓకే మరి ఒకవేళ మనకు గేదే అయినా సరికి తక్కువ రేట్ కూడా ఎక్కువ కదా బర్రేక్ పడుతుంది కానీ మనం అప్పుడు అంత పోషణ చేయలే ఆవుల ఇంకా లాభం ఉంది అనుకున్నాం ఒక్కటే కులం అయితే రెండు ఎద్దులు ఉంటాయి ఎద్దుల జాతలు ఉంటాయి మళ్ళీ బలరా అయితే అవి పొలం పోతాయి ఇవే పొలం పోతాయి అని ఇట్లా ఆవుల అంటే ఎద్దులకు ఆవులు అయితే ఎడ్లకు తోడు ఉంటాయి మళ్ళా ఎడ్ల జాతన బల్రో ఉండవు బల్రోది ఎక్కువ అని చెప్పి ఆవులు ఎట్లా ఒకటి చేయాలని చేసిన సరే మీరు తర్వాత బర్రం తీసిన తర్వాత కొద్దిగా మన వందరావులు అసలుంటివి దాంట్లో తర్వాత కల్తీ తెచ్చి తెచ్చుకున్నాం ఓకే మీరు అట్లా ఫస్ట్ తీసుకున్నప్పుడు ఎంత ఖర్చు పెట్టి తెచ్చుకున్నారు ఫస్ట్ తీసుకున్నప్పుడు నాలుగు వేల ఐదు వేల వచ్చినాయి అవి ఓకే చెల్లికాయ్ ఇంకా వంద రావులు అంటే అవి ఒక ఆరేడు వేలనే వచ్చినాయి అవి కూడా చరక కట్టుకునేది పాలు వండుకునేది అవి అవి తర్వాత ఇంకా అవి ఏం పాలిసీ అని పివర్ తెడిసి తెచ్చినాం అంటే మీకు మామూలు అయితే అప్పుడు అయితే ఐదారు వేలనే తెచ్చిన ఇరవై ఇరవై అంటే అంత ఉండొచ్చు పదిహేను ఏళ్ళు లెక్కింది పదిహేను బాలరాజు ఇంటితో మెడిసిన్ చేయటం ఇరవై ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇంకా తర్వాత ఆవులు చేయబట్టి పది పదిహేను సంవత్సరాలు బాలరాజు విశేషం సరే అంటే ప్యూర్ క్రాస్ జెర్సీ తెచ్చారు క్రాస్ జెర్సీ నుంచి మళ్ళీ ప్యూర్ జెర్సీ ఎందుకు తీసుకున్నారు ప్యూర్ దెడిసి పాలు ఇంకా బాగా ఇవ్వాలి ఇప్పుడు మన దశీ తక్కువ ఇస్తుంది ఐదు లీటర్లు ఆరు లీటర్లు ఇస్తుంది ఇంకా ఇది తెస్తే ఏమైతుంది మంచిగా మేత పెడితే పూట ఇస్తుంది అని ప్యూర్ దెడ్ అచ్చా ఓకే మరి ఫ్యూ ఇంకా హెచ్ఎఫ్ఓ అనే ఉంటాయి కదా అవి పెద్ద ఆవులు అవి ఇంకా ఎప్పుడైనా తీసుకురాలి మీరు అవి దేలే అవి అవి తెచ్చినా కానీ తట్టుకోలే వాతావరణం తట్టుకోక చనిపోయినాయి రెండు మూడు సార్లు చనిపోయినాయి చనిపోయినాక ఇంకా ఈ ఇంట్లో తెచ్చినాం అంటే ఫ్యూరో తెచ్చినప్పుడు మీకు చనిపోవడం చనిపోవడం జరిగింది జరిగింది ఎన్ని ఆవులు అట్లా జరిగినాయి పది అసలు అట్లా అయిపోయినాయి పది ఆవులు అయిపోయినాయి నష్టం వచ్చినప్పుడు వాతావరణం తట్టక తట్టుకోక మనము అక్కడికి వెళ్ళి మహారాష్ట్రానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చినాం ఇక్కడ వస్తే నీళ్ళు పడక గడ్డి పడక వాతావరణం పడక చనిపోయినాయి ఇక్కడ తిరుపతి సైడ్ పోయి తెచ్చుకుంటాం అంటే మీరే వెళ్తారు అప్పుడు ఆ కేసీ గారు ఇచ్చినప్పుడు మేమే తెచ్చినాం అక్కడ పోయి మళ్ళీ అంతకుముందు ముందేమో ఇక్కడ కొత్తపేటలో తెచ్చుకున్నాం కొత్తపేటలో వాళ్ళు అక్కడ తెచ్చి అమ్మేది వాళ్ళ తానే తెచ్చుకున్నాం అంటే మార్కెట్లో అక్కడ బెంగళూరు అమ్మేవా చిద్దామని బెంగుళూరు అక్కడ అక్కడికెళ్ళి తెచ్చి ఈడ దేరా అమ్మే కొత్తపేటలు అమ్మే కొత్తపేటలో చెడ్డు కట్టి ఒక పది ఇరవై ఆవులు ఉండేది ఎప్పుడు ఆడికి పోయి చూసి తెచ్చుకునేది ఓకే సరే మీరు అంత పది ఆవులతోని మీకు నష్టం వచ్చిన మళ్ళీ ఎందుకు ఈ యొక్క ఆవులను మీరు ఇంకా పోషిస్తున్నారు నష్టం అంటే మరి అప్పుడు మాకు నీళ్ళు లేకపాయ కొద్దిగా నీళ్లు ఉండే రెండు మళ్ళీ గడ్డి పెట్టుకుంటే ఈ ఆవుల పాలతో బతుకుతాం మనం ఇట్లా నీటి కొరత ఉంటే మనం ఒక మెయింటైన్ అట్లా అట్లా నడుపుకుంటూ ఒక్క మాడి రెండు మళ్ళీ గడ్డి పెట్టుకొని కూడా ఈ ఆవుల భోజనం చేసుకుంటా వచ్చిన నీళ్ళు లేకుండే పది సంవత్సరాలు కాలం బాయ్ నీరు సంధి కాలం అయింది కాలం సంధి సంది పంటలు వంతుండయి అంతకుముందు ఏంది లేకుండే అయితే మీరు ఏంటంటే అప్పుడు మీరు ఉన్న గడ్డి ఎలాంటి గడ్డితో మీరు ఒక పది సంవత్సరాల క్రితం ఎలాంటి గడ్డితో మీరు మెయింటైన్ చేసేవాళ్ళు అప్పుడు లూసన్ గడ్డి అని ఉండే గింతకి పొడు కోన్ గడ్డి ఆ ఫస్ట్ ఆ గడ్డి ఉండే ఆ గడ్డి పోయినాక మళ్ళీ ఇది సూపర్ గడ్డి ఇది పెద్ద పెద్ద గడ్డి పేరు అంటే మీరు అంత ముందు లూసన్ ఉంటుండే లూసన్ ఉంటుండే ఆ లూసన్ అయిపోయిన తర్వాత పేరు తెచ్చినాం సరే ఈ పేరు ఎన్ని సంవత్సరాలు అయితే మీరు తెచ్చుకొని పది సంవత్సరాల పది సంవత్సరాల పది అంటే మీకు ఎంత విస్తున్నా వేసుకున్నారు సుబ్బనే పేరు అప్పుడా ఇప్పుడు ప్రస్తుతం మీకు ఎంత ఉంది సొప్ప సొప్పనా అద్దె ఉంది ఓకే ఈ అద్దెకరలో ఉన్న సొప్ప ఎలా పెరుగుతుంది అంటే మీకు ఒక్కటి ఒక కోసిన తర్వాత వరకు ఎన్ని రోజులు పడుతుంది అయితే ఆ మీ దగ్గర ఉన్న గడ్డి పెరగడానికి మామూలుగా ఎన్ని రోజులు పడుతున్న మంచిగా పూజాయించితే ఇరవై ఐదు రోజులు పడుతుంది ఇరవై ఐదు ఇరవై ఐదు సరే ఆ గడ్డి మీ ఆవులకు ప్రస్తుతం సరిపోతుందా సరిపోతుంది ఇంకొకటి ఏంటంటే మనకు ముఖ్యంగా చాలామంది ఇబ్బంది పడ్డది ఏంటంటే ఆవులు తీసుకోవడంలో మీరు ఆవును తీసుకునేటప్పుడు మామూలుగా ఏం చూసి తీసుకుంటారు ఆవును ఏం అంటే ఈ ఆవు మంచిగా ఉండాలి మంచిగా నాలుగు మూలలో ఒక లేవల్ ఉండాలి ఆవు మంచిగా ఉంటే పాలు ఇస్తుందని ఉద్దేశంతో తీసుకుంటాం ఓకే అంటే దాన్ని ఎన్ని ఇతర మీరు తీసుకుంటారు ఎక్కువ ఫస్ట్ తరుపు ఒక ఇతర రెండు ఇతరది తీసుకుంటాం ఒక మూడు నాలుగు గీతల ఆవులదేం ఓకే ఎందుకట్లా మనం లేతవి తెచ్చుకుంటే పది సంవత్సరాలు పాలు ఇస్తుంది ఓకే ముద్రావుల తెచ్చుకుంటే దబ్ నమ్మగ్గిపోతుంది పాలు ఇవ్వదు అచ్చా మీ దగ్గర ఎన్ని సంవత్సరాలు లాగా ఉన్నాయి ఎక్కువ సంవత్సరాలు ఏమైనా మా సమాచారం మా దగ్గర పది సంవత్సరాలు లాగా ఉంది ఎన్నితలు పడ్డది అది హారిత ఏడితలు పడ్డది ఏడితలు పడ్డ ఏడితలు పడ్డది ఓకే ఏడితలు పడ్డ ఇప్పుడు ఎన్ని పాలు మీకు ఇప్పుడు ఐదు పూటకు ఐదు లీటర్లు ఇస్తారు పూటకైనా ఐదు రోజులు ఐదు లీటర్లు ఇస్తుంది అప్పుడు ఎన్నిసేది ఫస్ట్ ఫస్ట్ సంది ఫస్టు తొలితీ తక్కువ ఒక మూడు మూడున్నర తర్వాత పూటకు నాలుగు మూడో అయితే ఐదు కాడికి వచ్చింది ఓకే ఇప్పుడు మేత మంచిగా ఉంటే ఆరు కూడా ఇస్తుంది సరే సరే మనం ఏంటంటే ఇప్పుడు ఆవు డెలివరీ అయిన తర్వాత మనకు అంటే అది ఇన్న తర్వాత పాలు ఎట్లా పెరుగుతాయి మనకి ఎన్ని రోజులు పడుతుంది పెరగడానికి 1100 రూపాయలు వస్తాయి 1100 1100 రూపాయలు వస్తాయి ఆ లోపల మన ఏమని ఇవ్వాల ఆవుకో ఆ లోపల మంచిగా దానా పెట్టాలే బెల్లం పెట్టాలే హం ఆగా ఇది బాలన్ కి సూదు利亚లే ఓకే ఇస్తే పాల పెరుగుతాయి అంటే బెల్లం ఎంత ఇస్తారు మీరు ఎంత ఇస్తారు ఎంత ఇస్తారు బెల్లం ఇయాల 2-3 కిలోలు పెట్టాలి ఇన్ని అప్పుడు 4 కిలోలు 5 కిలోలు బెల్లం పెట్టాలి ఓకే పెడితే పాలు పెరుగుతాయి అంటే పూడకు ఎంత ఇవ్వాలి మనం పూడకు 1/2 కిలో పెట్టాలి పూట కద్దకి ఇలా రోజు ఏం పెట్టే అవసరం ఉండదు ఒక నాలుగు రోజులు ఒక ఈనాక ఒక ఆరు రోజులు ఏ రోజులు పెడితే సరే రోజు పెట్టాలని ఏమి ఉండదు ఇక మనకు ఏంటంటే అది పాలు స్టార్ట్ అయిన తర్వాత మనకు ఎక్కువ ఎన్ని నెలల వరకు పాలు వస్తాయి మనకు ఆరు నెలలు ఇస్తుంది ఆరు నెలల వరకు ఆరు నెలలు ఇస్తుంది ఆరు నెలలు ఆరు నెలలు ఇచ్చినాక ఆవు కట్టింది అనుకో అవతల మూడు నెలలు సంవత్సరానికి తొమ్మిది నెలలు ఇస్తుంది ఆవు పాలు తొమ్మిది నెలలు పాలు ఇస్తుంది పాలు ఇస్తుంది ఒక మూడు నెలలు గ్యాప్ ఇస్తుంది ఆవు ఓకే మీరు అన్ని అట్లే మెయింటైన్ చేస్తాం మేము అన్ని అట్లే చేస్తాం సరే అయితే ఇంకా ఒకటి ఏంటంటే ఆవులో వచ్చే మనకు ప్రాబ్లమ్స్ ఏముంటాయి అంటే మీకు తెలిసి ఉండాలి వచ్చేటువంటి జబ్బులు ఏముంటాయి వీడికి జబ్బులు అంటే దానికి ఏమన్నా బీమారి వస్తే ఏదన్నా ఏసలా సొంటిది దానికి ఏదన్నా గుణం వచ్చి ఈ ఈ తోలు ఇట్లా మన ఎండిపోయినట్టు అట్లా అసలు జబ్బులు వస్తే అవి తట్టుకోదు మీరు అట్లా వస్తే ఏమన్నా జబ్బులు ఏం చేస్తారు మరి డాక్టర్ని తోలుకొచ్చి దాన్ని చూపించి సోగులు ఓకే

మాపోరు ముప్పై కొద్దిగా ముప్పై లీటర్లు అరవై లీటర్లు అయితే ఈ అరవై లీటర్లు మీరు ఎక్కడ పోస్తారు మీకు ఎంత కట్టిస్తుంటారు అరవై లీటర్లు గవర్నమెంట్ బూత్లో పోస్తాం పోస్తాం మాకు లీటర్కు ప్యాడు మామూలుగా అయినా ముప్పై ముప్పై కట్టిస్తారు మంచిగా ప్యాడ్ వస్తే నలభై రూపాయలు కట్టిస్తారు ఇప్పుడు ఎంత పడుతున్నాయి ఇప్పుడు మాకు ముప్పై ఐదు పడుతున్నాయి ముప్పై ఐదు ముప్పై ఐదు పడుతున్నాయి పత్తి చెక్క పిండి ఇదేంది బెల్లం దాన బెల్లం దాన బెల్లం దాన బెల్లం అంటే బెల్లం లేకుంటది అది అది ఓకే మళ్ళీ ఇంకేంటి గోధుమ పొట్టు ఇవి సరే ఎట్లా ఇస్తారు మీరు ఎట్లా కలుపుతారు ఎట్లా ఇస్తారు వీటిని పత్తి చెక్క పిండి ఒక తానేసి నానేస్తాం నానేసి అందులో వేస్తాం తటలు వేస్తాం తింటాయి ఇంకా మళ్ళా గోధుమ పొట్టు అది కుర్ది లేక వేసి అలా వస్తాం అట్లా వస్తే తాగుతాయి ఎన్నిసార్లు ఇస్తారు రోజుకి రోజుకు రెండు సార్లు ఇస్తాం రెండు సార్లు ఓకే ఎలా ఇస్తారు పాలు తీసుకునే ముందా తీసిన తర్వాత పాలు తీసుకోకముందే దాన వేసి పాలు తీసుకుంటాం అలా మనం ముందు ఇవ్వాలి దానికి అన్ని ఆరోగ్యం మంచిగా అయితేనే దానికి సంతోషంగా పాలు ఇస్తుంది ఓకే కడుపు నీడ తిండి ఉంటేనే కడుపు నీడ తిండి ఉంటేనే మనం కడుపునిండా ఉంటేనే మనం పని చేస్తాం దానికి అట్లా ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం ఉంటే పాలు ఇస్తుంది అంటే ఈ యొక్క ఆవుల పోషణ ద్వారా మీకు ఏమైనా ఆదాయం అంటే మీకు ఒక దానకు ఎంత ఖర్చు అవుతుంది నెలకు మీకు ఒక నెలకు మూడు వేలు వస్తుంది మూడు వేలు అంటే తక్కువనే మీరు దాన వాడుతుందో తక్కువ తక్కువ వాడుతున్నాం నెలకు ఆరు వేలు రాలేదు కానీ మూడు వస్తుంది ఎందుకంటే మేము మంచిగా మేముకుంటున్నాం కాబట్టి ఆహా దాన తక్కువ వేసుకుంటాం సరే మీ దీని ద్వారా మీకు ఏమైనా ఆదాయం వచ్చినట్టు అనిపిస్తుంది ఎట్లా ఉంటుంది మాకు ఏం ఆదాయం దాని కర్సు మాకు ఒక జీతం వాళ్ళే వస్తుంది అంతే అంతకంటే పెద్దగా మాకేం వస్తుంది ఇప్పుడు దాంట్లోకు ఇప్పుడు ఒక నెల పేరు అయినా ముప్పై వేలు బిల్లు వచ్చింది అనుకో పదివేల రూపాయలు దానికి ఒక ఇరవై వేలు మిగిలితే ఇరవై వేలు మాకు మా భర్తకు మాకు మా ఇద్దరు కష్టం అంతే మీ భార్య కష్టం కష్టం ఓకే ఇది మరి పర్వతాలు గారు అయితే మనకు చాలా సమయం కేటాయించారు ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో చూసినట్టయితే రైతు అనేవారు కంపల్సరిగా ఏదో ఒక పనులో వాళ్ళు బిజీగా ఉంటున్నారు వ్యవసాయ పనులు కావచ్చు పాడి పరిశ్రమ పనులు కావచ్చు ఇతరతర పనులలో అయినా మనకు కాదనకుండా అడిగినందుకు వాళ్ళు సమయాన్ని కేటాయించి ఇవ్వడం జరిగింది ఓకే వాళ్ళైతే ప్రస్తుతం ఒక ఇరవై సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు కాకపోతే వీళ్ళ దగ్గర ప్రస్తుతం వచ్చేసి మనకు కంప్లీట్గా ప్యూర్ జెర్సీ ఆవులు ఉన్నాయి ఆ ప్యూర్ జెర్సీ ఆవులు ఎందుకు పెట్టుకున్నారంటే ఇవి మన వాతావరణానికి తట్టుకొని అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఈ ఆవులను వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఓకే సరే